నిన్న వేలేని మండల కేంద్రంలో మరి సీఎంపీ నేత బాట విక్రమార్క గారు పీపుల్స్ మార్చ్ అనే యాత్రతోటి మరి మా వేల మండలం రావడం జరిగింది. మరి ఏం వాళ్ళు వాళ్ళ నోటికి ఏమో సరే ఒకటే కుటుంబ భావన అంటూ నలుగురు చూస్తున్నాను. మరి మా నలుగురు నాయకులు కూడా అందరూ ఉద్యోగాల నుంచి వచ్చినారు, తెలంగాణ కోసం పోరాడినారు. తెలంగాణ ఉద్యోగం పోరాడి ప్రజలు ఆలోచిస్తే నాయకులు తప్ప ఏదో కుటుంబాలు అంటే మరి వాళ్ళు ఓట్లు ప్రజలు ఓట్లు ఇస్తే నాయకులు. కానీ మీ కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ మీ కుటుంబాన్ని చక్కబెట్టుకొని బయటకు మాట్లాడండి. మరి విక్రమార్కారం మీరు పెద్ద స్థాయి వ్యక్తులు, మీరు ఒక సీఎం ఉన్నారు, మీరంటే ఖచ్చితంగా గౌరవం ఉన్నది. మరి మీరు ప్రజా సమస్యలు కాకుండా మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్మీ మీద పోరాటం చేయకుండా మీరు రైతాంగాన్ని కానీ రాష్ట్ర ప్రజలను కానీ కాపాడే కేసీఆర్ గురించి మీరు వివరించడం బాగలేదు. అది మీరు కేంద్ర ప్రభుత్వాన్ని అంటే బాగుంది, కూచి ఫ్యాక్టరీ కానీ వైఆర్ ఫ్యాక్టరీ కానీ వాటి మీద మీరు పోరాటం చేయాలి. మీరు ప్రజాయాత్రలు అమలు చేయండి. కానీ మరి 2 లక్షల రుణమాఫీ అంటే మరి కేసీఆర్ గారు గతంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఇచ్చారు, మరి మొన్న కూడా 95 వేల వరకు మాఫీ చేసినారు. మరి 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇచ్చేటట్టే కదా మా కేసీఆర్ లెక్కల రైతు లెక్కల. మరి మీ రాష్ట్రాల్లో మీరు అధికారం ఉన్న రాష్ట్రాల్లో పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, అక్కడ రైతు బంధు ఇస్తారా, రైతు బీమా ఇస్తారా? మరి అక్కడ పథకాలు లేవు కదా. ఇక్కడ అక్కడ మీ రాష్ట్రాల్లో ఇస్తే ఇక్కడ వచ్చి మాట్లాడాలి బాగుంటుంది. మరి ఇక్కడ కేసీఆర్ గారు ఎంతో ఎంతో కష్టపడి ఈ రాష్ట్రాన్ని సాధించి మరి ఈ రాష్ట్రాన్ని కాపాడే వ్యక్తి రేపు పొద్దున దేశ ప్రధాని కూడా దేశాన్ని ఎట్లా ముందు తీసుకోవాలో మరి గత తెలంగాణ రాహుల్ తెచ్చింది, తెలంగాణ నుంచి తెచ్చింది. మరి గతంలో మీ ముఖ్యమంత్రి గారు మీ ఆయనలో రాజేంద్ర గారు భారత చేశారు, మరి అప్పుడేట్లది? మరి మీరు చూసిన వాళ్ళు పాదయాత్రలో మరి ఇప్పుడేట్లు తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధితో నిజంగా మీరు యాత్ర చేస్తే మీకు తెలుస్తుంది. మీరు యాత్ర చేయడంలో కూడా ప్రజలు సంతోషిస్తారు, ఎందుకంటే చూస్తాను. మరి అందుకే మిమ్మల్ని మరి అధికారం రాకుండా పక్కనే అధికారం రాకుండా మీరు కూర్చొని వెళ్ళి మీరు మీరు ఏం చేసి మీరు మీరు ఉన్నప్పుడు ఏం చేసి జిల్లా ధరఖాస్తు చేసి అది ప్రజలు మర్చిపోలేదు. విక్రమార్క గారు దయచేసి ఎప్పుడు కూడా మరి మా కేసీఆర్ గారు మా కేసీఆర్ కుటుంబం కానీ అంటే మాత్రం బాగుండదు. ఇది ప్రజలకు తిరుగుబాటు రోజులు వస్తాయి. మీ యాత్ర మీరు చేసుకోవాలి వద్దని మేము రాజశేఖర రెడ్డి యాత్ర చేస్తే ముఖ్యమంత్రి అంటే మరి మీరు కూడా యాత్ర చేస్తాను. మరి మీ నా మీరు రేవంత్ రెడ్డి చేస్తాను, మీ విక్రమార్క ఇస్తాను. మరి బీఆర్ ఫస్ట్ ఎవరు, మరి ముఖ్యమంత్రి ఎవరు, మీ ఎమ్మెల్యే ఎవరు? ఫస్ట్ మీరు అది చేసుకొని మీరు యాత్ర చేస్తే బాగుంటుంది. మీ కుటుంబ కాలంలో మీ పార్టీ అన్ని అందరి కాలంలో మరి మీ పార్టీ మీ పార్టీలో గతంలో మరి ఓటు వేయడం కూడా ఏదో ముఖ్యమంత్రి అంటున్నారు. మరి తెలంగాణ ఇచ్చారు కదా ప్రజలు, మీరు తెలంగాణ తెచ్చారని మీరు అంటారు కదా, ఇచ్చింది మేమే అంటారు కదా. మరి మీరు ప్రజలు తిరస్కరించులో మీరే గుర్తుపెట్టుకోవాలి. 2 సార్లు కూడా ప్రజలను తిరస్కరించులు. మరి మీ దానే ఎవరో ముఖ్యమంత్రి ఎవరో ఎవరో తెలియదు మీకు, మీ నాయకుడు తెలియదు. మీరు ఫస్ట్ నాయకులు గౌరవించే విధానం నేర్చుకోండి. మా పార్టీ ఏకనాయకత్వం మా గౌరవ అధ్యక్షుడు కేసీఆర్ గారు, మా గౌరవ వర్కింగ్ మంత్రి కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ముందు పోతుంది. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ముందున్నది. కానీ ఈ అభివృద్ధిని చూసి మీరు కూలిపోకండి. మరి రేపు రాష్ట్రంలో రానున్న రోజుల్లో దేశంలో కూడా కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారు కోరుకునే రోజుల్లో మరి మీరు మా రాష్ట్రంలో ఉండి కూడా మీరు తెలంగాణ రాష్ట్రంలో యాత్ర చేసుకుంటా కూడా మరి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ పార్టీ ఇబ్బంది అంటే బలం చేసే కార్యక్రమాలు చేస్తే మాత్రం బాగుండని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.